TSPSC paper leak by Vipakshalu poor bata patai. O wipo sit vichar and a kodasagatundagane, Maravaipo tabakar hacheredanu, sitham chesko to die. TSPSC pedderan tolegin chedam topatu, Daryap to samsarato, vichar and a kupatabar to die. Adikara BRS matram, Rajaki elaptikosame, Pratipakshal aratamani, Vimersal gupistone. TSPSC Vyoharam Prabhutva Nikudipestonde. Paper leak by Vipakshalu Andolana Batapattayi. Sitting Judge Togani, CBI Togani, Vicharanaku Pattupadutunnayi. Sarkarpai Muppeta Dadi Chestu, Vimarsalu Gupistunnaru, Pratipaksha Netalu. Prabhutva Peddala Hastam Undani Aropistunnaru. Aite Vipakshalaku Ante Stronga Counter Istunnaru, BRS Srenilo. Rajakeeya Pabbam Gadupukunendukey, Prabhutvam KTR Pai Vimarsalu Chestunnarani Tippikodutunnaru. Paper leak by BRS Sarkar Poru Udrutam Chesina Congress, Vipakshalanu Ekam Chese Panilo Padinde. Indulo Bhagangane, Nampaliloni Madina Educational Society Lo, Congress Adhvaryamlo, Akhila Paksha Netalu Round Table Samavesham Nirvahincharu. ఈ సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేత మల్లురవి, సీతక్క, బల్మూరి వెంకట్, గద్దర్, కోదండరామ్, ప్రొఫెసర్ విశ్వరావుతో పాటు పలువురు పాల్గొన్నారు. పేపర్ లీక్ వ్యవహారంపై సుదీర్ఘంగా చర్చించారు. TSPSC paper leak to Lakshamandi Nerujoglaku Anya in Jarigindani Congress Netal Arupincharu. TSPSC paper lano, Palli Batanilla Amukuntunarani Mandipadaro. Ujogara Partilo, Sarkar Kuchitasu de Ledani and Naru. E. Keslo Bajulapai Katina Cheriolutis Kovalani Dimanchesaro. Walletare Bajulan Chepe, Sitan the Casarmare, Walletare Bajulan Urja Permeco, Mirjap Tunarante, Walletare Medare in the Gaction Discoledo, Urka Pradalakedo, Message Bumpy Alane, Udechanto. మీరు ఆ చట్టాన్ని అమలు చేయాల్సిన అధికారులతో కలిసి మీరే లీక్ చేయించి లీక్ ద్వారా పేపర్లు అమ్మించి మీకు కావాల్సిన వాళ్ళందరికీ చేరేటట్టు చేసి ఇంతమందిని మోసం చేసేటటువంటి కార్యక్రమం జరిగింది కాబట్టి ఈ రోజు మీటింగ్ పెట్టుకున్నాం. చైర్మన్ సెక్రటరీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని టీజేఎస్ అధినేత కోదండరామ్ అన్నారు. వీరిని వెంటనే బాధ్యతల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. కొత్తగా నిర్వహించే పరీక్షలను వీరి ఆధ్వర్యంలో ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. దొంగల ఆధ్వర్యంలోనే మళ్లీ పరీక్షలు నిర్వహిస్తామంటే ఊరుకోబోమని హెచ్చరించారు. ఉద్యమ కార్యాచరణ సబబుగా ఉంటే తాను కలిసి వస్తానని ప్రజాగాయకుడు గద్దర్ అన్నారు. తెలంగాణలో ప్రతిపక్షాలను నమ్ముకుంటే కుక్కతోక పట్టి గోదావరి ఈదినట్టే ఉంటుందని మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. పేపర్ లీక్ ఘటన ప్రభుత్వమే గుర్తించిందని, నిందితులపై కేసులు పెట్టి జైలుకు పంపించామన్నారు. అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, త్వరలోనే పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఇక ప్రతిపక్షాల వలలో పడి అభ్యర్థులు సమయం వృధా చేసుకోవద్దని కోరారు. పిల్లలు ఈ ప్రతిపక్షాల వలలో పడి మీ సమయం ఖరాబ్ చేసుకోకండి. మీరు బాగా చదువుకోండి. మొత్తం 80,000 ఉద్యోగాలు వచ్చే 6 నెలల్లో ఖచ్చితంగా ప్రభుత్వం నింపాలని నిశ్చయంగా ఉంది. మన బడ్జెట్ లో కూడా కొత్త ఉద్యోగాల కోసం 1,000 కోట్ల రూపాయల నిధులు కూడా బడ్జెట్ లో పెట్టినాం. సో 6 100 అయినా ఈ 80,000 ఉద్యోగాలు నింపేది ఖాయం. ఈ ఉద్యోగాలన్నీ కూడా ప్రభుత్వం ఇచ్చి తీర్తది. అందువల్ల పిల్లలు ఈ ప్రతిపక్షాలను నమ్ముకుంటే కుక్కతోక పట్టుకొని గోదారి ఇదినట్టే. మరోవైపు ఈ కేసులో సిట్ దూకుడు పెంచింది. సిట్ కస్టడీలో ఉన్న షమీం, రమేష్, సురేష్ ను 5 రోజు విచారించింది. 5 రోజుల విచారణలో భాగంగా నిందితుల నుంచి కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. ఇక కమిషన్ పై కూడా దృష్టి పెట్టిన సిట్ ఇప్పటికే సెక్రటరీ అనితా రామచంద్రన్, సభ్యుడు లింగారెడ్డిని సైతం విచారించారు. మరోవైపు కీలక నిందితులుగా ఉన్న ప్రవీణ్, రాజశేఖర్, డాక్యతో పాటు రేణుకను కూడా విచారించిన సిట్ అధికారులు వారిచ్చిన సమాచారంతో ఈ కేసులో మొత్తం 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తంగా టీఎస్పీఎస్సీ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హీటెక్కిస్తోంది. అధికార పక్షం, ప్రతిపక్షం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. అటు సిట్ సైతం విచారణలో స్పీడ్ పెంచింది.